విశాఖపట్నం అరకులోయ స్థానిక ఎమ్మెల్యే శెట్టి పల్గొన అరకులోయ పట్నంలో పలు షాపులు తనిఖీ నిర్వహించారు. ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా పలు జాగ్రత్తలు షాప్ యాజమానులకు మరియు ప్రజలకు సూచించారు. ఈ వ్యాధి గిరిజన ప్రాంతాల్లో ప్రబలకుండా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ సందర్భంగా అరకులోయ ప్రధాన రహదారిపై పోలీసులు విధుల్లో ఉన్న వారికి పాదాభివందనం చేసి గిరిజన ప్రాంతాల్లో చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను అభినందించారు. అవకాశం కల్పించారు. మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రత్యేకించి మా గిరిజన ప్రాంతంలో ఈ వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, వాలంటీర్ సిస్టమ్, సచివాలయ ఉద్యోగస్తులందరూ చాలా చక్కగా పనిచేసి ఈ యొక్క వ్యాధి ప్రబలకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంతవరకు మా గిరిజన ప్రాంతంలో ఇటువంటి వ్యాధి లక్షణాలు ఏది కనిపించలేదు. ఇన్ ఫ్యూచర్ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేను కూడా ఈ గిరిజన ప్రాంతంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ ప్రతి మా గిరిజన సోదర సోదరులకు జబ్బు రాకుండా చూసుకోవాల్సిన మార్గాలు ఏంటనేది తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జబ్బు మనకు ప్రజలకి సోకితే దాని తీవ్రమైన పరిణామం ఎట్లా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దాన్ని నివారణ చర్యలు తెలియజేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా గిరిజన ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు, చక్కగా స్పందిస్తున్నారు. 11 తర్వాత ఇళ్లలోనే ఉండాలి, బయటికి రావద్దామని చెప్పి నినాదం కూడా చేస్తున్నాము. కరపత్రాలు వెళ్తున్నాము, ఊరూరు వెళ్ళి ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మా గిరిజన ప్రాంతంలో ఈ వ్యాధి రాకుండా ప్రజలు, ప్రభుత్వము గట్టి చర్యలు చేపడుతుందని చెప్పి చెప్పేస్తున్నాం లేదా చేస్తున్నాం.